ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని అన్నారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం అభివృద్ధి కోసం నిధులను కేటాయించామని గుర్తు చేశారు. ఆదిలాబాద్ లో సీసీఐ మూతపడినా ఏనాడు ప్రధాని మోడీ కేసీఆర్ పట్టించుకున్న పాపనపోలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఆదిలాబాద్ కు మోడీ కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. తప్పించుకునే ప్రయత్నం తాము చేయలేదని బాధ్యతగా భావించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు. స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు. 10 సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు, మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు. చివరికి రోజు అవమానించే విధంగా స్వయం బాబురావుకు ఇవాళ టికెట్ కూడా ఇవ్వకుండా స్వయం బాబురావును అవమానించారు. ఇవాళ గూడెం నగేష్ కిచ్చను ఎవరా, కేసీఆర్ దొర కాదు, అమిత్ షా దొర కాదు, గూడెం నగేష్ కూడా ఒక దొరనే. 11 అయితే గాని కిందికి దిగడు. పేదవాళ్ళు ఆదివాసులు పోయి చేయి కలిపితే ఎంబడే చేతి దస్తి పెట్టి తూడ్చుకుంటాడు. ఎందుకు బలహీన వర్గాల కులగణన చేస్తుంది? బలహీన వర్గాల కులగణన చేస్తేనే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉంటుంది. బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి 1881 నుంచి జనాభా లెక్కలు వెయ్యడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలు పెట్టిండ్రు. అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్క కట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది. 1881 మొదలైన ఈ జనాభా లెక్కలు 2021 వరకు స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్క కట్టడం ఒక సాంప్రదాయంగా మారింది.